Namo Venkatesaya. Mimmalni entagano alaristunna Subhodayam karyakramaniki swagatham. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈనాటి ఋషివాక్యంలో వెంకటాచల వైభవాన్ని తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః శేషాద్రినాథాయ నమః. ఓం నమో వెంకటేశాయ శేషాద్రినిలయాయ చ సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ కేశవాయ నమో నిత్యం వాసుదేవాయ తే నమః. హృషీకేశాయ మహతే వామనాయ నమో నమః. ఇది ఇంద్రదేవుడు వెంకటేశ్వర స్వామిని స్తుతించిన శ్లోక రాశి. ఈ రెండు శ్లోకములు ఒక మంత్రంగా జపించదగినవి అంటారు బ్రహ్మవేత్తలు మహర్షులు. ఓం నమో వెంకటేశాయ శేషాద్రి నిలయాయ చ సింహాచల నివాసాయ. శేషాద్రి సింహాద్రి అని పేర్లు కలిగిన వెంకటాద్రిపై ఉన్నటువంటి నారాయణమూర్తి వెంకటేశ్వరుడు అని స్పష్టంగా వ్యాస హృదయం ఇందులో కనబడుతున్నది. కేశవ వాసుదేవ హృషీకేశ వామన అనే దివ్యనామములతో ఇక్కడ వెంకటపతిని కీర్తించారు. అయితే స్వామిని మనం దర్శించేటప్పుడు చూసే రూపమే కాకుండా స్వామి అనేక రూపాలు వాడు అని స్వామిని చూసిన భక్తుల అనుభవాలు మనకు చెప్తూ ఉన్నాయి. పురాణముల యందు వెంకటపతి బహురూపములతో భక్తులను అనుగ్రహించాడు. రాముడై కృష్ణుడై నృసింహుడై వామనుడై త్రివిక్రముడై గోచరించడమే కాకుండా విరాట్ పురుషునిగా విశ్వరూపుడిగా సాక్షాత్కరించిన వైనం పురాణాల్లో అనేక చోట్ల కనబడుతున్నది. అన్నమయ్య కూడా ఆ విధంగా దర్శించినట్లుగా ఆయన కీర్తనలు మనకు తెలియజేస్తున్నాయి. చూడ చూడ మాణిక్యాలు చుక్కల వలెనున్నవి ఈడులేని కన్నులవే యనచంద్రులు అని స్వామి యొక్క విరాట్ స్వరూప భావన చూపించారు. ఈ భావమే మరొక చోట విశ్వామిత్ర మహర్షి ప్రకటిస్తూ విరాట్ విష్ణుర్విధాత చ విశ్వామిత్ర ప్రియ అని స్తుతిస్తాడు. ఇక్కడ విరాట్ విష్ణు విధాత అంటే విరాట్ రూపుడై లోక విధానాన్ని ఏర్పరిచినటువంటి విష్ణువే ఇక్కడ వెంకటపతిగా ఉన్నాడు, అతడు విశ్వామిత్రునికి ప్రియమైన వాడు అన్నాడు. అంటే విశ్వామిత్రుడు దర్శించినటువంటి గాయత్రీ మంత్ర స్వరూపమే వెంకటేశ్వరుడు. అహోభాగ్యం 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 మహోమహత్ వెంకటేశం కృపాసింధుం దృష్టవానస్మి సాంప్రతం అంటూ కుమారస్వామి వెంకటేశ్వరుని దర్శిస్తూ స్తోత్రించాడని మార్కండేయ పురాణం చెప్తున్నది. కుమారస్వామి వెంకటేశ్వరుని అర్చించినట్లుగా ఆయన ఆరాధించిన చోటు కుమారధార అనే పేరుతో నేటికి మనకు కనబడుతున్నది. దీని గురించి అన్నమయ్య కీర్తనలో కూడా ప్రస్తావన చేశారు. ఇక్కడ కుమారస్వామి వెంకటేశ్వరుని దర్శనం చేసి ఏ విధంగా ఆనందంతో అంటున్నాడో ఈ మాటల్లో మనకు కనబడుతుంది. అహోభాగ్యం అహో మహత్, ఎంత భాగ్యం నాది, కృపాసింధువైన వెంకటేశ్వరుని చూడగలిగాను అన్నాడు. ఇక్కడ కృపాసింధుం ఇది వెంకటేశ్వర మూర్తిలో ఉన్న మరొక ప్రత్యేకత. దయా సముద్రుడు, అంతులేని లోతైనటువంటి కృప కరుణ కలిగినటువంటి వాడు స్వామి. అంతేకాదు ఒక మాట అంటారు వేదాంత దేశికులు, కృపాసముద్రమంతా ఒక రూపం ధరిస్తే అదే వెంకటపతి. ఇంకొక మాటలో దయ ఘనీభవించి పర్వతమైతే ఆ పర్వతమే వెంకటాద్రి అన్నారు. అంటే స్వామి దయయే వెంకటగిరిగా కనబడుతున్నది. భగవానుడు ప్రధానంగా కృపామూర్తి. అలాంటి స్వామి దర్శనంతో భాగ్యమే లభిస్తున్నది. పురాణం మరొక చోట చెప్తున్నది కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనమే పరిపూర్ణము అనే మాట చూపిస్తున్నారు. స్వామి యొక్క దర్శనాన్ని సప్తఋషులు మరొక విధంగా చూశారని వామన పురాణం మనకు చెప్తున్న అంశం. ఆ దృష్టితో మనం వెంకటపతిని చూసే ప్రయత్నం చేద్దాం, పరిపూర్ణతను అందుకుందాం. నమో నమోస్తు విశ్వాత్మన్ త్వం బ్రహ్మ త్వం పినాక ధృక్ చంద్రేంద్రాకాశ్వి మరుతస్త్వమేవ జగతపతే. నువ్వు బ్రహ్మదేవుడువు, నువ్వే పినాకపాణి అయిన రుద్రుడువు, ఇంద్ర చంద్ర అశ్వినీ దేవతలు మరుత్తులు మొదలైనవన్నీ నీస్వరూపమే. సహస్రాదిత్య సంకాశ చక్రహస్తాయతే నమః శంఖహస్తాయతే నిత్యం నమో విష్ణో మహాత్మనే నమః కిరీటినే నిత్యం నమః కౌస్తుభధారిణే నీలమేఘ ప్రతీకాశ వపుషే బ్రహ్మణే నమః అసిరత్న గదాచాప శక్తి తోమరపాణయే ప్రదీప్తాయుధ జాలాయ ప్రదీప్త వపుషే నమః. ప్రసన్నమైన వెంకటేశ్వర స్వామి ప్రదీప్తమైన తేజస్సుతో ఉన్నట్టు
అంటే ప్రకాశవంతమైనటువంటి దేహంతో ఉన్నాడు. అందులో శంఖచక్రములే కాకుండా ఖడ్గము, గద, ధనుస్సు, శక్తి, తోమరములు అనే మరో రెండు ఆయుధములు ధరించి కనబడుతున్నాడు. అంటే వీరమూర్తిగా కూడా దర్శనమిచ్చాడు. ఇందులో ధనుస్సును ధరించడం రామతత్వాన్ని మనకి తెలియజేస్తున్నది. ఇక్కడ అంతేకాదు, అష్టభుజాలతో ఉన్న నారాయణతత్వము, చతుర్భుజాలతో ఉన్న నారాయణుడు, అనంతభుజుడైన సహస్రపాత్రైన విరాట్ పురుషుడు కూడా వెంకటపతియే. బహురూపాలతో భాషించే శ్రీ వెంకటపతి బ్రహ్మోత్సవాలలో ఎలా మనల్ని అనుగ్రహిస్తున్నాడో దర్శించి ధన్యులమవుదాం. పవిత్రమైన ఆశ్వయుజ మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. నీలోత్పల దళ ప్రఖ్య శత్రు సంఘ విదారిణి కాళిక ఘ్వారూపాద్య సర్వకామ ఫలప్రద. ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని మనం నానా విధములైనటువంటి నవదుర్గా స్వరూపాదులలో భావించుకునేటువంటి సమయంలో చక్కగా కాళికాంబగా మనం భావించుకోదగినటువంటి సందర్భం ఇది. నీలోత్పల దళ ప్రఖ్య, ఆ తల్లికి అనేక రకాలైనటువంటి రూపాలు. ఒక్కొక్క రూపంలో ఆ తల్లి శరీర వర్ణం ఒక్కొక్క విధంగా ఉంటుంది. కాళికాంబగా మనం ఆ మాతను భావించుకునేటువంటి సందర్భంలో నీలోత్పల దళ ప్రఖ్య అని, అంటే నీలోత్పలాలంటే ఉత్పలం అంటే కలువు పువ్వు. ఈ కలువు పువ్వు మనకు అనేక వర్ణాల్లో ఉంటుంది. అందులో ఒక వర్ణంలో ఉన్నటువంటి కలువు పువ్వు ఎటువంటిదంటే అది నల్లని రంగులో ఉంటుందన్నమాట. ఆ తల్లి యొక్క శరీరం కూడా ఈ కాళికాంబగా మనం గమనించినప్పుడు నల్లనటువంటి రూపంలోనే ఉంటుంది. కనుక నీలోత్పల దళ ప్రఖ్య శత్రు సంఘ విదారిణి అని, శత్రు సమూహాలను విదారిణి అంటే చీల్చి చెండాడేటువంటి రూపం అన్నమాట. కనుక అటువంటి కాళికాదేవి, కాళిక ఘోర రూపాద్య, అతి ఘోరమైనటువంటి రూపం. మనం పూర్వం కూడా చెప్పుకున్నాం చాలాసార్లు, అమ్మవారి యొక్క రూపాలు సౌమ్య రూపాలు ఉన్నాయి, అతి ఘోరమైనటువంటి రూపాలు ఉన్నాయి. తన యొక్క భక్తుల్ని అనుగ్రహించేటప్పుడు ఆ తల్లి సౌమ్యగా కనబడుతుంది. శత్రువులందరూ రాక్షస సమూహాలే ఆ తల్లికి. ఇంచుమించుగా మనం ఈ పురాణాలను అన్నింటినీ కనుక గమనించినట్లయితే మనకు అమ్మవారు సంహరించినంతమంది రాక్షసులు మరి ఇంకా ఎవరి చేతను సంహరింపబడలేదేమో అనిపిస్తుంది అన్నమాట. అటువంటి రాక్షస సంహారిణి కనుక ఆ తల్లి యొక్క రూపం, ఆ రాక్షస సంహార సమయంలో అత్యుగ్రంగా అతి ఘోరంగా మనం చూసి తట్టుకోలేనంత భీకరంగా కూడా కనబడుతూ ఉంటుందన్నమాట. అటువంటి కాళికాంబ అత్యుగ్ర, అతి ఘోర, ఆద్యాస్వరూపిణి అని. సర్వకామ ఫలప్రద, మనకు ఆ తల్లి మన యొక్క అభీష్టములను అన్నింటినీ కూడా నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటిది అన్నమాట. కనుక కాళికోపాసనం అనేటువంటిది సమస్త అభీష్టములను కూడా నెరవేర్చుకోవడానికి ఒక మార్గం అని మనకు ఈ స్తోత్రాలన్నీ వివరించి చెప్తూ ఉన్నవి. మనం ఈ ఆశ్వయుజ మాసంలో పఠించుకోదగినటువంటి స్తోత్రాల్లో ఈ స్తోత్రం ఒకటి. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు 16వ తేదీ చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరదృతువులో ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి పూర్వాషాఢ నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలు ఉన్నాయి. తిథి సప్తమి కనుక సూర్యోపాసనం చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ నవరాత్రి ఉత్సవ సందర్భంగా అమ్మవారిని కాళికాంబగా సమర్చించుకోవచ్చు. ఈ కాళికాంబగా సమర్చించుకునేటువంటి సందర్భంలో ఈరోజు నైవేద్యం ఏంటంటే నవశాఖ పాకం, అంటే 9 రకాలైనటువంటి కూరగాయలతో చేసేటువంటి ఒక వంట అన్నమాట. దీనిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవచ్చుట, ఇది ఒక విషయం. అలాగే మనకు తిరుమలలో జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ రోజున మలయప్ప స్వామివారిని ప్రాతకాలంలో సూర్యప్రభ వాహనం మీద, సాయంకాలం చంద్రప్రభ వాహనం మీద
ఈ నాలుగు మాడవీధుల్లో వేంచేపు చేయిస్తారు. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.